డిజిటల్ మీడియాలో మెట్రో కల్చర్ మాత్రమే కాదు, పల్లె అందాలు కూడా పలకరిస్తున్నాయి. పాష్ పోరిస్ మాత్రమే కాదు, బోసి నవ్వుల బామ్మలు కూడా ఫేమస్ అవుతున్నారు. డిజిటల్ మీడియాను పల్లె ముఖ చిత్రంగా మార్చాడు ఒక కుర్రాడు. మై విలేజ్ షోతో శ్రీకాంత్ చాలామంది కుర్రాళ్లకు ఒక ఇన్స్పిరేషన్గా మారాడు. తెలుగు డిజిటల్ మీడియాలో మోస్ట్ పాపులర్ అయిన మై విలేజ్ షో సక్సెస్ స్టోరీని వెబ్ షోతో షేర్ చేసుకుంది టీమ్. అబ్బా నాకు 10,000 రూపాయలు కావాలి. 4G ఫోన్ కొనుక్కుంటా. 4G ఫోన్ కొనుక్కుంటా. 4G చేసుకుంటావా? 4G కాదు, పెళ్లి చేసుకోను, ఫోన్ మాట్లాడతా. 10,000 4G ఇయ్యా. ఫోన్ కొనుక్కుంటా. 4G ఫోన్ 4G ఇస్తావా? 10,000 కూడా 4G కాదు, 4G ఫోన్ కొనుక్కుంటా. మరి ఎక్కడ నా దగ్గర? నేను ఆకులు సలాని షేప్ రాకపోతామా నేను చెప్తాను. ఏం ఆటో నాకు 10,000 ఫోన్ కనుక కట్టుకుంటా. 4G చేసుకుంటావా? మరి 10,000 4G కాదు, 4G ఫోన్ ఎవరికైనా కన్న తల్లి పుట్టిన ఊరు అంటే చాలా ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను వదిలి వెళ్లలేనంత ప్రేమ చాలా అరుదుగా చూస్తాం. అలాంటి అరుదైన ప్రేమే శ్రీకాంతి. చదివింది ఎంటెక్, ఏసీ గదుల్లో ఉద్యోగం. అయినా సొంత ఊరే కళ్ళ ముందు కదలాడేది. అందుకే కళ్ళ ముందు కదలాడే ఊరే గమ్యమనుకున్నాడు. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి తన డెస్టినీగా చేసుకున్నాడు. తనకిష్టమైన పని కోసం తన ఊరునే వేదికగా చేసుకుని అడుగులు వేశాడు. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో సరదాగా మొదలుపెట్టిన మేల్కొలుపు అనే వెబ్ ఛానల్ని మై విలేజ్ షోగా మార్చాడు. మై విలేజ్ షోకి ఊరులోని జనాన్నే ముడిసరుకుని చేశాడు. వారెలా మాట్లాడుకుంటారో, వారి సమస్యలేంటో, వారి సరదాలేంటో వాటినే కాన్సెప్ట్లుగా మార్చాడు. అన్ని ఖర్చులు పోగా 700 మిగిలినాయిరా. 700 మాక్సిమం ఆ డబ్బులు అన్ని థమ్స్అప్లకు అయితే తాగేటోళ్ళు ఉంటే మీరు తెచ్చుకోరు. వాళ్ళు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని గ్రూపులు అయితే ఆ 700 పెట్టి అవే థమ్స్అప్లు తప్ప ఏం తెచ్చేది? అరే వాళ్ళేంద్ర మనకి చెప్పేది, అరే వాళ్ళు పెత్తనం ఎత్తుకున్నంత మాత్రాన వాళ్ళే తాగలనా? మనం తాగద్దా? అరే మనం తోకలు పట్టినాం, పెద్ద పూలు వేసినాం, వాళ్ళు ఎట్లా చేసినాం, మనం అట్లా చేసినాం. చలో నువ్వు అడిగిరా పో, బీర్ తెచ్చుకున్నాడే రాజు. మిగిలిన పైసలలో మాకు కూడా బీర్లు చెప్పిరు. మేము పెద్ద పూలు వేయలేదు, మీ ఎంబడి తోకలు పట్టి తిరగలేదా? అరే మీరు పని చేసిరా, ఇప్పుడు ఏలానే ఇవ్వడన్నారా? అలా మిగిలిన 700 రూపాయలు ఆ 700 మీకు 350 మాకు 350 ఇంకేం మిగిలితారా? మేము 8 మంది ఉన్నాం, 3 టంసాలు వెళ్తే మంచికి మూత రాదు. ఏం మన దిమాకులు మాట్లాడుతున్నాను? పైసలకి బీర్లు తెప్పిస్తారు, తెప్పారు. ఇప్పుడు ఇగో లాస్ట్ చెప్తున్నా, 700 రూపాయలు మిగిలినాయి, దాంతో థమ్స్అప్ తెస్తాం. చిన్నప్పటి నుంచి విలేజ్ లో చాలా నేచురల్ ఎన్విరాన్మెంట్ చూసిన, సో అట్లాంటి విలేజ్ మీద ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ లేవు? మనం కూడా నా ఏదైతే నా ఫిలిం మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఒక విలేజ్ మీద పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. సో నేను బీటెక్ తర్వాత కూడా ఆలోచన వచ్చింది. అప్పుడు నేను ఒక ఓన్లీ ఇన్స్పైరింగ్ వీడియోస్ తీద్దామని చెప్పేసి ఒక మేలుకొలు పని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. బట్ దాని తర్వాత నేను నా ఎంటెక్ అయిపోయిన తర్వాత నేను ఒక కాలేజీలో జాబ్ చేసేటప్పుడు దీన్ని ఒక ఫుల్ టైమ్గా యూట్యూబ్ని నడిపిద్దామని చెప్పేసి ఆ మేలుకొలుపును మై విలేజ్ షో అంటే నా ఊరు నేను చూపించాలి అన్న ఉద్దేశంతో మై విలేజ్ షోలోకి చేంజ్ చేసిన. సో అప్పటి నుంచి వెళ్ళి ఒక కంప్లీట్ విలేజ్ గురించి, విలేజ్ కల్చర్ గురించి, విలేజ్ లైఫ్ స్టైల్ అండ్ విలేజ్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు క్యాప్చర్ చేసుకుంటూ పెడుతూ వస్తున్నా. సో మెయిన్ నా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విలేజ్ లైఫ్ స్టైల్ని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బెస్ట్గా చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అన్నట్టు. అయితే శ్రీకాంత్ సక్సెస్కి తనదైన నిర్వచనం ఇచ్చుకున్నాడు. పుట్టిన ఊరిలో ప్రశాంతంగా నచ్చిన పనిని చేసుకుంటూ బతకడమే అతని సక్సెస్కి నిర్వచనం. ఎంటెక్ చదివిన కొడుకు ఆలోచనలకు కుటుంబం అండగా నిలిచింది. సమాజం పెట్టే రేస్లోకి నెట్టకుండా అతని ఆలోచనలు ఎదిగేందుకు దారి చూపించింది. అతని నమ్మకానికి భరోసానిచ్చింది. మొదట్లో తన ఐపాడ్తోనే చిన్న చిన్న వీడియోస్ చేయడం మొదలుపెట్టిన శ్రీకాంత్కి బర్రే బలి వీడియో ప్రత్యేక గుర్తింపును, తన ఆలోచనలకు ఉత్సాహాన్ని అందించింది. ఆ వీడియోని రాజమౌళి ట్వీట్ చేశాడు. తన ఆలోచనలకు పెద్ద స్థాయిలో గుర్తింపు రావడంతో అప్పుడే నమ్మకం కలిగింది. బాహుబలికి స్పూఫ్గా చేసిన ఈ వీడియో మై విలేజ్ షోకి మొదటి బ్రేక్నిచ్చింది.
ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బూస్టింగ్ ఇచ్చిన వీడియో ఏంటంటే ఒకటి బర్రె బలి అని తీసినాం, బాహుబలి స్పూఫ్ బర్రె బలి అని. దానికి చాలా వ్యూస్ వచ్చేసరికి ఓకే యూట్యూబ్లో కూడా మనం చేసిన కంటెంట్ చూస్తారు అని ఒక నమ్మకం వచ్చింది దాంతో. సో నా ఇంకోసారి లాస్ట్ ఇయర్ ఒక రాజమౌళి సార్ ట్వీట్ చేసి ఉండే, మనం ఒక వీడియో తీసినాం అన్నట్టు, బాహుబలి అది వర్చువల్ రియాలిటీ ఉంది కదా 360 డిగ్రీ వీడియో, అది దాని మీద ఒక రియాక్షన్ వీడియో తీసినాం. సో ఎప్పుడైతే రాజమౌళి సార్ ట్వీట్ చేసిరో అప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే నేను చేసే కంటెంట్ కంపల్సరీ వేరే వాళ్ళకి నచ్చుతుంది అండ్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు అన్న నమ్మకం వచ్చింది. తన ఆలోచనలకు తగ్గట్టుగా మెదిలే ఫ్రెండ్స్ గ్యాంగ్ శ్రీకాంత్కి అండగా నిలిచింది. తన కాన్సెప్ట్లకు, ఆలోచనలకు, తన పాత్రలకు ఆర్టిస్టులుగా ఫ్రెండ్స్ మారారు. ప్రతి ఊరిలో సాధారణంగా చూసే సన్నివేశాలను అంతే సహజంగా చూపే ప్రయత్నంలో మై విలేజ్ షో సక్సెస్ అయింది. రిచ్ అండ్ కల్చర్డ్గా పాకైన వీడియోస్తో పాటు మై విలేజ్ షో వీడియోస్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. అందులో నటించిన వారికి గుర్తింపును తెచ్చాయి. మై విలేజ్ షోతో బాగా పాపులర్ అయింది మాత్రం గంగవ్వే. ఒక్క మాటలో చెప్పాలంటే మై విలేజ్ షోకి స్టార్ ఆర్టిస్ట్ గంగవ్వే. తూట్ల జీన్స్ కాన్సెప్ట్లో టోన్ జీన్స్ అంటే ఏంటో తెలియక గంగవ్వ చేసిన కామెడీ చూసినప్పుడే కాకుండా గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా నవ్వుకోవాల్సిందే. గంగవ్వ మాత్రం ఏం చెప్తే అదే చేశానని అంటుంది. నీకు అర్థమవుతుందా? ఇంత జినిగింది అనుకో, ఫోర్లే మనం మంచి పైసలు ఉన్న కోడలత్తా నీకు చాలా బాగా అనిపిస్తుంది. నేను పొద్దుగాల 10 పోతే 7 అత్తు కైకిలు పోతే గడ్డి సర్ది టిఫిన్ చేసుకొని పోతే, ఇప్పుడు శ్రీకాంత్ పెట్టిన సుంది మైపు లేసోలా బాగా మంచిగా ఉంది. పబ్లిక్ జనాలు సైతం బాగా ఇంటికి 90 కుక్క నరా కోసం ఈ కార్లు బండ్లు పెట్టాను అత్తన్నీ పోతాను. నాకు బాగా మంచిగా అనిపిస్తుంది. బయటకు రోడ్కైనా జగతాలు అయినా కర్నారు అయినా ప్రతి ఒక్కరు ఈ ఇడియా ఎవరు పెట్టిండ్రంటే శ్రీకాంత్ పెట్టిండు అంటే మైపులేసో బాగా మంచిగా చూస్తాడట. బాగా ఫేమస్ నీకు, పెద్ద ఫ్యాన్సులం, మేము బాగా ఫ్యాన్సులం కాగవా అని ప్రతి ఒక్కరు ఫోటో దిగుడే. దవాఖానకి అయినా కానీ నాకు ఏది లేదు, ఉచితంగానే చూసుడు. మన బ్యాంకుకి అయినా కానీ డబ్బులు బిల్లు చూడలేదు, ఏది లేదు, ఉచితంగానే ఇచ్చుడు. అంత ఫేమస్ అయినా పెద్ద పెద్ద సార్లకు అందరికీ శ్రీకాంత్ చేయబట్టి. ఫస్ట్ నేను ఒక్కరిని స్టార్ట్ చేస్తుండే, బ్లాగింగ్ చేస్తుండే స్టార్టింగ్లో విలేజ్ అన్ని చూపించుకుంటూ. సో ఎప్పుడైతే విలేజ్లో ఒక్కొక్క పర్సన్ చూసినప్పుడు వాళ్ళ టాలెంట్ నాకు కనిపించింది అన్నట్టు. సపోజ్కి ఇప్పుడు రాజు కానీ, గంగవ్వ కానీ, మై విలేజ్ లేసి అంజిమామ కానీ, సో వీళ్ళందరిని చూసినప్పుడు టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్తో నేను స్క్రిప్ట్ కంటెంట్ లేకపోయినా కామెడీ వీడియోస్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి స్టార్ట్ వచ్చింది. సో అలా కామెడీ వీడియోస్ కూడా కొన్ని ట్రై చేసి ఉంటుంది. సో ఆ కామెడీ వీడియోస్ చాలా వరకు క్లిక్ అయినాయి. సో దాంతోనే ఇంకా ఎక్కువ మై విలేజ్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ చాలా మంది వచ్చారు అన్నారు. కాన్సెప్ట్లలోనే కాకుండా ఈ విలేజ్ గ్యాంగ్ క్రియేటివ్ జాబ్లో కూడా పాలు పంచుకున్నారు. తమ ఉద్యోగాలను వదిలేసి స్నేహితుడు కన్న కలలను పంచుకున్నారు, అవి తమ కలలుగా మార్చుకున్నారు. అందుకే శ్రీకాంత్ ఊరు తమ ఊరయ్యింది. కెరియర్ పేరుతో ఊరును దేశంను వదిలి వెళ్తున్న యువత పరుగులకు శ్రీకాంత్ కొత్త పాఠం చెప్పాడు. ఏంటది అనుకుంటున్నారా? అంటే ఇక్కడ హాయిగా ఉంటుందంటాడు సింపుల్గా. ఊళ్ళో కుర్రాళ్ళు క్రికెట్ ఆడితే ఎలాంటి ఫన్ జనరేట్ అవుతుంది? సొల్లు కబుర్లు చెప్పుకుని తిరిగే బాతకాని గ్యాంగ్కు గంగవ్వ ఎలాంటి చివాట్లు పెట్టింది? ఇలాంటి సరదాగా సహజంగా అనిపించే కాన్సెప్ట్లు మై విలేజ్ షోని ప్రత్యేకంగా నిలిపాయి. రాజుగా పిలవంగా పోతున్నావురా? అరే మావ షేన్లు ఉందిరా, నేను తీసుకురావాలి రా తొందరా. దాని దానికి ముచ్చట మాట్లాడిపోదా. ఏంటిదిరా ఎప్పుడు ఎగిరితేమే నాన్న నీకు? అరే మీకు తెలియదారా, అది రాకపోతే పండగ ఎడిగితే అమ్మ. అరే తెలుసురా అబ్బాయి, ఊళ్ళో నువ్వే మంచిగా పని చేస్తావు, నువ్వే గొప్పవి, నువ్వే ఎప్పుడైనా కరెంటు పొలము బర్లు మేకలు గివేనా? అడ్డ మీద కూర్చోవాలి, కొంచెం ముచ్చట పెట్టాలి, ఊళ్ళో ముచ్చటని తెలుసుకోవాలి అప్పుడప్పుడు. అరే మీకు తెలియదారా, నేను పొద్దుగా లేచి పాలు పిండి గడ్డి కోచి మళ్ళా పొలం కడుకోయి గడ్డి తేవాలి, ఆ పొలం ఒడ్లు ఎక్కాలి, అవి ఎక్కాలి, వాళ్ళ కైకిలోనే విలువాలి, అంత ఎంత పని నీ తెలియదా? చెప్పు. ఊళ్ళో ఎవరు పని చేస్తారా? ఊరే తోపురా. మరి తెలుసురా ఉండాలి అప్పుడప్పుడు. మై విలేజ్ షోకి నా పరిచయం ఎట్లయిందంటే, నేను టీచర్ కోర్స్ చేసిన కరీంనగర్ డైట్లో, అక్కడ శ్రీకాంత్ అన్న వాళ్ళ డాడీ మా లెక్చరర్. సో శ్రీకాంత్ అన్న
వీక్లీ కానీ అప్పుడప్పుడు కాలేజీకి వచ్చేవాడు. కాలేజీలో జరిగే యాక్టివిటీస్ని షూట్ చేసి యూట్యూబ్లో పెట్టేవాడు. అది దాని ద్వారా మాకు యూట్యూబ్ పరిచయం అయింది అప్పటి నుంచి. అనిల్ జీలా అంటే మా కుటుంబము, మా ఫ్రెండ్స్ మాత్రమే తెలిసేది అనిల్ జీలా అంటే. ఇప్పుడు రాష్ట్రం మొత్తము అంతో ఇంతో అనిల్ జీలా అంటే ఓకే, ఫలానా వ్యక్తి తెలంగాణలో ఉన్నాడు, జగిత్యాల నుంచి ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ హ్యాపీ ఏంటంటే, ఒక మా ఊరు నుంచి వదిలి ఆ ఊరిలో ఉంటున్నా కూడా ఆ ఊరు నాకు సొంత ఊరు అయిపోయింది ఇప్పుడు. అది హ్యాపీ మూమెంట్ అంటే, నాకు ఇప్పుడు రెండు ఊర్లు అయిపోయినాయి. రైటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ అంటే నాకు శ్రీకాంతే. యాక్చువల్గా ఎట్లా అంటే, మేము మాట్లాడుకుంటాం కదా, మాట్లాడుకుంటప్పుడు ఇలా రాస్తే బాగుంటుంది మామ అది ఇది అని చెప్పేసి తనే ఎంకరేజ్ చేసిండు. మేము బీటెక్ క్లాస్మేట్స్ ఇద్దరం. ఇక నాకు మా ఇంట్లో నుంచి అంటే సపోర్ట్ అమ్మ నాన్నకంటే ఎక్కువ కూడా మా అన్నయ్య. ఇక తను వాళ్ళకు కొన్ని భయాలు ఉంటాయి కదా ఎట్లా అని చెప్పేసి. దీనికి ఒక విషయం చెప్పాలంటే, స్టార్టింగ్ నేను ఎవ్రీ సమ్మర్లో నేను శ్రీకాంత్ దగ్గరికి వెళ్తా అన్నట్టు. నేను అంతకుముందు కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అయ్యాను అని చెప్పాను కదా, గ్రూప్ 2 అవి అని. ఎవ్రీ సమ్మర్లో వెళ్ళేటప్పటికీ నాకు ఏంటంటే, మా విలేజ్లో కొన్ని ఆనందాలు లేని ఆనందాలు కొన్ని నేను ఆ విలేజ్లో చూసాను అన్నట్టు. మొదట ఐపాడ్ కెమెరా, ఆ తర్వాత సెల్ ఫోన్ కెమెరా శ్రీకాంత్ ఆలోచనలకు రూపమిచ్చే కెమెరాలుగా మారాయి. తర్వాత మై విలేజ్ షోకి రిటర్న్స్ రావడం మొదలయ్యాక కెమెరాను మార్చాడు శ్రీకాంత్. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా తన ఊరిలోనే జరుగుతుంది. ఇప్పుడు తనలాగా వీడియోస్ చేయాలనుకునే వారికి శిక్షణ ఇచ్చేందుకు వర్క్షాప్లను ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాడు. తన ఫ్రెండ్స్, తన ఊరి వారి సపోర్ట్తో మై విలేజ్ షోని డిజిటల్ మీడియాలో సరికొత్త వినోదాలను అందించే వేదికగా మార్చాడు. ఏం ఎత్తున్నారా? జియో సిగ్నల్ అని అన్నారు. జియో సిగ్నల్ అత్తనే లేదు. సప్పుడేకి ఐడియా ఇచ్చిన కస్త కాస్త ఒత్తుకుంటున్నా. సార్ హాస్పాట్ అంది. ఏం చేస్తావు? వాట్సాప్ మెసేజ్లు వచ్చినట ఒకసారి చూసుకోవద్దా? సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే, నేను స్టార్టింగ్ లో అయితే ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఏం యూజ్ చేయలేదు. ఫస్ట్ నా ఐప్యాడ్ ఉండేది, నేను బీటెక్ తర్వాత తీసుకున్న 5 MP కెమెరా ఉంటుంది దానికి. సో దాంతో స్టార్ట్ చేసిన, దాంట్లోనే అదే ఐప్యాడ్లో ఎడిటింగ్ చేస్తుంటే దాంట్లో క్రియేట్ చేస్తుండే. సో అప్పుడు నేను 2012 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్నెట్ ఎక్కువ లేకపోతుండే. సో కష్టం ఉంటుండే, విలేజ్లలో షూట్ చేసేసి సిటీకి వచ్చి అప్లోడ్ చేస్తుంటే. అండ్ ఎప్పుడైతే నేను 2015 నుంచి వెళ్ళి ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నా, సో మొబైల్ ఫోన్లోనే షూట్ చేయడం అండ్ బేసిక్ సాఫ్ట్వేర్తో ఎడిటింగ్ చేస్తుండే. అప్పుడు నేను ఏం చేస్తుండే అంటే, ఎక్కువ చిన్న చిన్న మూవీస్ ప్రూఫ్స్ కానీ లేకపోతే మూవీస్ పైన కూడా కొన్ని వీడియో తీస్తుంటే, దాంతో నాకు చిన్న చిన్న ఎడిటింగ్లో టెక్నిక్స్ కానీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఎప్పుడైతే నాకు నేను చేయగలను, మంచి మంచి వీడియోస్ తీయగలను అన్నప్పుడు మాత్రం ఒక మంచి క్వాలిటీ DSLR కెమెరా నేను ఎప్పుడైతే కొద్ది జాబ్ చేస్తున్నప్పుడు కొద్దిగా డబ్బులు మిగిలిన్నాయో, సో వాటిని కొద్దిగా పెట్టుకొని నేను DSLR కెమెరా తీసుకున్నా. సో అప్పటి నుంచి వీడియో క్వాలిటీ పెరిగింది. వీడియో క్వాలిటీ పెరిగినప్పటి నుంచి వెళ్ళి మేమైతే కాన్సెప్ట్ తీస్తున్నామో, ఎక్కువ మంది జనాలకు రీచ్ అవ్వడం, ఎక్కువ మంది ఆదరించడం, దాని తర్వాత మైక్స్ కానీ క్వాలిటీ మైక్ అప్గ్రేడ్ చేసుకున్నాం. దాని తర్వాత ఏదైతే యూట్యూబ్తో ఇన్కమ్ వచ్చిందో, ఆ యూట్యూబ్ ఇన్కమ్తోనే ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం. సో దాంట్లోనే ఎడిటింగ్ చేస్తూ ఇప్పుడైతే లిమిటెడ్ బడ్జెట్తో పాసిబుల్గా నార్మల్ ఎక్కడంటే, విలేజ్లో ఎక్కువ సౌండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండే కాబట్టి సౌండ్ కూడా కొద్ది క్వాలిటీ కూడా బాగానే వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ ఈక్విప్మెంట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. శ్రీమంతుడి కాన్సెప్ట్ చాలా దగ్గరగా ఉండే నిజ జీవితం శ్రీకాంత్. మై విలేజ్ షో రాబోయే రోజుల్లో వినోదాలను మాత్రమే కాదు, ఊరి సమస్యలపై కూడా వీడియోస్ని చేయబోతోంది. ఊరి బాగు కోసం పని చేయబోతోంది. ప్రతి ఊరికి పేరుంటుంది, కానీ ఆ పేరు గొప్పగా అనిపించాలంటే మాత్రం శ్రీకాంత్ లాంటి వాళ్ళుండాలి. మై విలేజ్ షో డిజిటల్ మీడియాలోనే కాదు, యువత ఆలోచనలకు కూడా ప్రత్యేకంగా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, 100,000 సబ్స్క్రైబ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమన్నా చెప్తారా? రియల్లీ థ్యాంక్ యూ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు. మేము అన్న పిచ్చి ప్రయత్నం అంటున్నాం, మరి పిచ్చి ప్రయత్నాలే మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు మై విలేజ్ తోని ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్న విలేజ్ లో. ఏంటిదంటే HRDC అని, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్. సో ఏంటంటే, విలేజ్ లో ఉండే వాళ్ళ సహకారంతో అండ్ మై విలేజ్ ఎవరైతే చూస్తున్నారో ఆ సబ్స్క్రైబర్స్ సహకారంతో HRDC బిల్డ్ చేస్తున్నాం. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విలేజ్లో ఉండే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫార్మర్స్ కానీ ఎవరికైనా కానీ ఒక దాని ఏమంటారు
ఇన్ఫర్మేషన్ అందించే సెంటర్ లెక్క ఉండాలని చెప్పి మేము ఇది స్టార్ట్ చేసినాం. సో అట్లనే ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఒక కొలాబరేషన్ సెంటర్లో కూడా ఉండేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ మంత్లీ కానీ లేకపోతే వీక్లీ కానీ ఎవరైనా మంచి గెస్ట్తోని వచ్చి ఏమైనా వ్యవసాయం కోసం కానీ లేకపోతే చిన్నపిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ గెస్ట్ లెక్చర్స్ కూడా ఇప్పిస్తే కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో హెచ్ఆర్డీస్ అయితే నడుస్తుంది. ఇది కంప్లీట్గా గ్రామస్తులు అండ్ మై విలేజ్ సబ్స్క్రైబర్తో సపోర్ట్తో స్టార్ట్ చేసినాం.